Tamil Nadu ఉగ్రవాదుల వేట కొనసాగుతుంది. ఉదయం 5 గంటల నుంచి NIA సోదాలు కొనసాగుతున్నాయి. కోయంబత్తూరులోని 5 ప్రాంతాల్లో NIA ఏకకాలంగా సోదాలు చేపట్టింది. Tamil Nadu ఉగ్రవాదుల వేట కొనసాగుతుంది. ఉదయం 5 గంటల నుంచి NIA సోదాలు కొనసాగుతున్నాయి. ఇక కోయంబత్తూరులోని 5 ప్రాంతాల్లో NIA ఏకకాలంగా సోదాలు చేపట్టింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్యామ్ సుందర్ అందిస్తారు. శ్యామ్ సుందర్, Tamil Naduలో 2-3 రోజుల నుంచి ఉగ్రవాదుల వేట కొనసాగుతుంది. అలాగే NIA సోదాలు కూడా జరుగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఎవరైనా అనుమానితులు గుర్తించారా? అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? చంద్రిక అనుమానితులను గుర్తించినట్టుగా కనబడుతుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారము 370 ఆర్టికల్ తర్వాత, అంటే పాకిస్తాన్ ప్రతి విషయంలోనూ కూడా మన పైన అది అంటే యుద్ధానికి కాల్ దూస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో కానీ ప్రతి ఒక్క వేదిక పైన కూడా పాకిస్తాన్ మన పైన రాళ్ళు రువుతున్నట్టుగా కనబడుతుంది. ఇదే విషయంలో అంతర్గతంగా కూడా మనకు ఏ రకమైన ఇబ్బందులు కూడా కలగకుండా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, అంటే సమీక్ష సమావేశం జరిగిన నేపథ్యంలో అంతర్గతంగా ఇక్కడ కూడా 26 లెవెల్ లో జరిగినట్టుగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్తిగా ఈ పైన గట్టి నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా NIA కూడా పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయంలో కేరళకు చెందిన ఒక వ్యక్తి గత కొంతకాలంగా దుబాయ్ నుండి మళ్ళీ తిరిగి ఇండియాకు రావడం జరిగింది. యువతను ఆకర్షించడము, అంటే మత మౌఢ్యం చేయడము, మత విద్వేషాలు పెంచడము, సామాజిక మాధ్యమాలలో ఇవన్నీ ఎక్కువ చేయడం జరుగుతుంది. కాబట్టి యువతను ఎక్కువ ఆకర్షించే ఆ యోచనలో ఉన్నారు. కాబట్టి వీరిని వెంటనే అరెస్ట్ చేస్తే రాబోయేది కూడా, అంటే నెక్స్ట్ మంత్ లో వినాయక చతుర్థి ఉంది కాబట్టి దానిపైన మెయిన్ సిటీస్ లో కానీ, విమానాశ్రయాలు కానీ, కోర్టులు అంటే చుట్టుపక్కల ప్రాంగణాలు కానీ బాంబులు అంటే విసిరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉగ్రదాడి ఎక్కువ, ఉగ్ర వేట ఎక్కువ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే అనుమానితంగా ఉన్న వ్యక్తి మాత్రము కేరళలోకి రావడం జరిగింది. దుబాయ్ నుండే కొంతకాలం క్రితం కేరళకు రావడం, అంటే ఆ సదరన్ కేరళ కానీ మరియు ఇక్కడ కోయంబత్తూరు కానీ మన మధురై కానీ ఇటువంటి ప్రాంతాలు ఎక్కువ తిరుగుతున్నారు. కాబట్టి నేషనల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తనే ఉద్దేశంతో వాళ్ళని ఈ విధంగా ఉగ్రవేట జరుగుతుంది. ఇది ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా, అంటే ఇప్పుడు ప్రస్తుతం మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా దీని మీద పూర్తిగా దృష్టి పెట్టాడు. సుదీర్ఘంగా పోలీస్ విభాగానికి కానీ డిఫెన్స్ విభాగానికి కానీ పూర్తి అధికారాలు ఇచ్చారు. ఎటువంటి జరగకుండా, అంటే గతంలో జరిగిన పునరావృతం కాకుండా గట్టి చర్యలు బందోబస్తు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చంద్రిక, అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే 26/11 తరహాలో దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందా? మీరు అంటున్నట్టుగా, అంటే 26/11 అప్పుడు యూపీఎఫ్ ప్రభుత్వం వచ్చినప్పుడు జరిగింది. అటువంటి పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. ఎక్కువగా యువతను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వారిని వెంటనే ఉగ్రవేట చేసేసి వాళ్ళని పట్టుకుంటే పట్టుకొని, అంటే పట్టుకోవాలని కూడా నిర్ణయించుకుంది ప్రభుత్వం. అదేవిధంగా బార్డర్ లో కూడా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడంతో ముఖ్యమైన ప్రదేశాలలో, ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, హాస్పిటల్స్ లో కానీ, కోర్టుల దగ్గర కానీ, విశ్వవిద్యాలయ దగ్గర జనాలు గుమిగూడిన చోట కూడా గట్టి నిఘా పెట్టారు. బందోబస్తును కూడా సిబ్బందిని పెంచడం కనబడుతుంది మనకు. చంద్రిక, అయితే ఈ ఉగ్రవాదుల వేట అలాగే NIA సోదాలు ఇంకా ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉందంటారు దాదాపు? అంటే ఇది మనకు తెలిసి నిరంతరాయంగానే ఉంటుంది. అంటే ఇట్లాంటి ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఇంకా గట్టిగా చేస్తారు. ఎక్కడైతే అనుమానిత ప్రదేశాలు ఉన్నదో అక్కడ మాత్రం, అంటే సున్నితమైన సెన్సిటివ్ ఏరియాస్ లో ఎక్కువ చేస్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు జనరల్ గా మనం గమనించేస్తే మన రాష్ట్రంలో కాటన్ సర్చ్ విషయంలో కానీ, అంటే సున్నితమైన ప్రదేశాల్లో కానీ ఇటువంటి జరగకుండా చూస్తుంటారు. అంటే దేశానికి, దేశ భద్రత విషయంలో భాగంగా 370 అంటే ఆర్టికల్ ప్రకారం కూడా 2 రోజుల క్రితము మోదీ అమిత్ షా కూడా బెదిరింపులు వచ్చాయి. ఇది టీఎంఎంకే నేత కూడా దీనిపైన అరిస్తాడు. ఇటువంటి దాన్ని చాలా కూలంకషంగా కాకుండా చూడాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అదేవిధంగా పోలీస్ విభాగానికి డిఫెన్స్ మాత్రమే ఎక్కువ అధికారాలు ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అదేవిధంగా మన అది డిఫెన్స్ సెక్రటరీ అజిత్ దోవల్ కూడా దీనిపైన సమీక్ష చేస్తున్నాడు. ఎటువంటి కాకుండా మాత్రం పోలీస్ బందోబస్తు గట్టిగా ఉండేట్టు మాత్రం వాళ్ళ ఆలోచనలు ఉంటుంది కనబడుతుంది. చంద్రికర్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.